హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో పీఆర్సీకి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం పీఆర్సీపై చర్చకు పీడిఎఫ్ డిమాండ్ పీఆర్సీపై అశోష్ మిశ్రా ఇచ్చిన నివేదిక అమలుపై చర్చించాలని కోరుతూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చారు దీన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఐదుగురు పీడిఎఫ్ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు వెబ్లోకి వెళ్ళి నిరసన అంటే వెల్లోకి వెళ్ళి నిరసన అయితే తెలిపారన్నమాట ఫిట్మెంట్ ఇరవై శాతం ఇవ్వాలంటూ నినాదాలు అయితే చేశారు పీఆర్సీ అనేది పదమూడు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశమని వెంటనే చర్చించాలని విటవు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారన్నమాట పిఆర్సీపై చర్చించడం కాదు పున పరిశీలిస్తామని చెప్పేసి మాట ఇస్తేనే నిరసన విరమిస్తామని పట్టుబట్టారు ఆర్థిక మంత్రి సభకు వచ్చినప్పుడు చర్చిద్దామని మంత్రి పేరినా అని హామీ ఇవ్వడంతో పీడిఎఫ్ సభ్యులు నిరసన విరమించారన్నమాట సో చూశారు కదా ఎట్టి పరిస్థితులు అసెంబ్లీ సమావేశాల్లో పీఆర్సీకి సంబంధించి అసోసియేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారమే పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పట్టుబడుతున్నారన్నమాట సో చూడాలి మరి ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఏంటి అనే దానికి సంబంధించి వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను